దేవానా గురు గురువు సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ సుమన్ టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం శుభగ్రహమైన గురువు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశిలోంచి మేషరాశిలో ప్రవేశించి మేషరాశిలో ఒక సంవత్సర కాలం పాటు మేషరాశిలోనే సంచారం చేస్తుంటాడు ఆ సమయంలో ఆయన ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అక్కడ ఉన్న రాహుతో మేషరాశిలో ఉన్న రాహుతో కలగడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అని అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు గురువు ఎందుకు మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుతూ ఉంటాడు మనకి ఆ సమయంలోనే ఏ రాశిలోకి వస్తే ఒక నదికి ఒక పుష్పాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మనకి ఈసారి గురువు మేషరాశిలో రావడం వల్ల గంగానదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి గురువు మీనరాశి నుండి మేషరాశిలో సం ప్రవేశించి ఏప్రిల్ ఇరవై రెండు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా అదే రాశిలో సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు మనకి తెలుసు చాలా శుభగ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుభగ్రహం ధనస్ మేసన్ మీనరాశులకి ఆధిపత్యం వహించి ఉంటాడు అలాగే పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు కూడా ఆధిపత్యం వహిస్తాడు మీనరాశి నుండి మేషరాశి అన్నది కుజుడికి మిత్రక్షేత్రం కుజుడు రాశ్యాధిపతి కుజుడు కూడా గురువుకి మిత్రుడు అనమాట అంటే పన్నెండేళ్ళ సంవత్సరాల తర్వాత పన్నెండు ఏళ్ళకి ఒకసారి ఆయన ఒక రాశికి వస్తాడు మేషరాశిలోకి అంటే ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మిత్రరాశిలో అయినా మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిత్రరాశిలో గురువు మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అక్కడ ఉన్న రాహువుతో కలియటం వలన ఎటువంటి ఫలితాలు ఎప్పుడైనా చండాల యోగం ఏర్పడటం వలన ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా గురువు ఈ సంవత్సర కాలంలో అశ్విని నాలుగు పాదాల మీద భరణి నాలుగు పాదాల మీద కృతిగా ఒకటో పాదం మీద సంచారం చేస్తూ ఉంటాడనమాట ఈ సంచార సమయం వలన మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎప్పుడు వక్రిస్తున్నాడు ఈయన సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా వక్రగమనం కూడా చేస్తాడు కానీ ఈసారి వక్క్రగమనం కూడా రాశిలోనే మేషరాశిలోనే జరుగుతుంది అతిచారం లాంటివి కూడా లేవు కాబట్టి ఈ సంవత్సర కాలం గురువు గారు మనకి ఏ ఫలితాలు ఇస్తాడు సహజంగానే గురువు అంటే మన అందరికీ తెలుసు సంపద కారకుడు పుత్రకారకుడు అధికారకం కారకుడు ధార్మిక విషయాలు వేదాంత విషయాలకి జ్యోతిష్యాలకి వీటన్నిటికి కూడా ఈ కారకత్వం వహిస్తాడు బంగారానికి అంటే ఎటువంటి శుభ ఫలితాలు కలగావాలన్నా వివాహానికి సో గురువు అనుగ్రహం ఉండాలి జాతకంలో గురువు బాడు బాగున్నాడంటే అందరికీ కూడా మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏమీ చేయదు అటువంటి విశిష్టమైన గ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహానికి ఐదు తొమ్మిది దృష్టులు కూడా ఉంటాయి విశేష దృష్టిలు కలిగి ఉంటాడు సప్తమ దృష్టి కూడా కలిగి ఉంటాడు అలాగే తనున్న నక్షత్రం నుంచి పది పదిహేను నక్షత్రాలను కూడా చూస్తాడు అంటే ఇవన్నీ చూసుకుని ఆ మధ్యకాలంలో ఆయన ఏ గ్రహాలతో కలిసిన ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఏ రాశి వారికి ఎలా ఇస్తున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి మేషరాశిలో గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలమైన మార్పులు జరుగుతాయి అనే విషయం తెలుసుకుంటే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళు శతభిషం నాలుగు పాదాల వాళ్ళు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జరిగిన వారు కుంభరాశి వారు అవుతారు రాష్ట్రాధిపతి శని రాష్ట్రాధిపతి శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు కుంభరాశి వారికి గురువు ద్వితీయ లాభాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని యొక్క మూడో దృష్టి కూడా తృతీయ భావం పైన ఉంది దీనివలన ఈ సమయంలో లోహమూర్తిగా ప్రవేశిస్తున్నాడు మేషరాశిలోకి కాబట్టి వీళ్ళకి సహజంగా ఏమవుతుందంటే ద్వితీయ భావంలో ఎప్పుడైనా గురు సంచారం జరిగేటప్పుడు సహజంగానే చాలా మూడు సోదర సంబంధమైన విషయాలు ధన సంబంధమైన విషయాలు కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా మటుకు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపార సంబంధ విషయాలు కూడా శ్రమ అధికంగా పెరుగుతుందని చెప్పవచ్చు అంటే సంబంధ బాంధవ్యాలు కానీ మన కమ్యూనికేషన్ మాట్లాడే విధానం వల్ల కానీ కొంచెం మంచిగా మాట్లాడబోతే కొంచెం సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాష్ట్రాధిపతి గురువు యొక్క దృష్టి మనకి ఏంటంటే సహజంగానే సప్త సప్తమ భావం పైన కూడా ఉంది పంచమ దృష్టి భాగ్యస్థానం పైన సప్తమ దృష్టి ఉంది అలాగే లాభస్థానం పైన నవమ దృష్టి కూడా ఉంది కాబట్టి వీళ్ళకి సమయాల్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఈ రాహుతో కలిసి కూడా ఈ సమయం సంచారం చేయడం వల్ల వీళ్ళకి కొంచెం బద్ధకం కూడా పెరుగుతుంది ఒక్కోసారి అంటే అన్ని పనులు ఎందుకు చేయాలి నిదానంగా చేద్దాం అంటే పనుల్లో ఆటంకాలు ఏర్పడటం ఉంటుంది ఎందుకంటే కూడా శని సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం సహజంగానే తర్కం వాదన ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ప్రయాణాలు కూడా ఆలస్యం అవడం కానీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే సోదరులతో కూడా స్వల్ప సంభ విభేదాలు ఏర్పడటం అనవసర విషయాల్లో ధన విషయాల్లో కానీ వేటి వెళ్ళిన విషయాలు కానీ కొన్ని సమస్యలు రావటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి గురువురావుల సంయోగం ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే ఎలా అంటే ద్వితీయాపతి కూడా అవటం వలన వక్రమార్గంలో ధనార్జన చేయాలని ఆశ కలుగుతూ ఉంటుంది అన్నమాట అంటే లంచాలు తీసుకోవటం కానీ ఏమైనా టెంప్ట్ అవటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటి పొరపాటున మీరు ఎలాగైతే కనుక ఫ్యూచర్లో చాలా మటుకు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి కంపల్సరీగా కుంభరాశి వారి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా అక్రమ మార్గంలో ధనాధనం చేయకుండా ఉంటేనే మంచిది లేకపోతే చిక్కుల్లో పట్టడం మటుకు తజ్యం ముఖ్యంగా ఏంటంటే వస్తువులు కొన్నా ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా ఏదైనా చేసిన ఫోర్జరీ పత్రాలు అంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ లభించడం కానీ ఆ పత్రాలు ఏమైనా లిటికేషన్స్ ఉండడం కానీ అలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ముఖ్యంగా మనకి జూన్ ఆగస్టు మే నెల సంబంధంలో ఈ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో వీళ్ళంతవరకు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ పత్రాలని ఆ డాక్యుమెంట్స్ని అన్నిటినీ కూడా చక్కగా సరోగా వెరిఫై చేయించుకున్నాక మాత్రమే చేయండి తృతీయంలో గురు వల్ల చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంచెం పెద్ద ప్రతి పనికి కొంచెం అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది అంటే శ్రమతోనే పనులు పూర్తవుతాయని చెప్పి కొంచెం ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా శ్రమతో పని తప్ప వీళ్ళకి పనులు పూర్తవ్వమని చెప్పవచ్చు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కనుక టైంకి మనం పనులు కూడా పూర్తి చేయలేకపోతాం ముఖ్యంగా ఏంటంటే వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా వీళ్ళంతవరకు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి ఈ సమయంలో మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ అంటే వృత్తులు చేసేవాడు ఎవరైనా మీడియాలో కానీ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా సెక్రటరీ జాబులు ఇలాంటి వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది వచ్చిన అవకాశం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది అనమాట బద్దగాన్ని వెళ్ళి కమ్యూనికేషన్ మటుకు ఎలా ఉండాలంటే ఈ సమయంలో మీరు చాలా క్లియర్గా ఉండాలి క్లిస్టర్ క్లియర్గా ఎందుకంటే మీ మీరు చెప్పే మాట ఎటువంటి యాంబిగ్విటీ అంటే అని చూసా అలాంటి ఉండకూడదు ఇంకో థాట్ రాకూడదు అనమాట అంత క్లియర్గా ఉన్నప్పుడే చక్కగా పరీక్షలు చక్కగా సమస్యలు పరిష్కరింపబడతాయి లేకపోతే దానివల్ల అపోహలు అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది లేనిపోయిన సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది సహ సహజంగా ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే చెవికి సంబంధించిన కానీ భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాటికి కొంచెం చిన్న సమస్య ఏర్పడటం మీరు వైద్య సలహాలు తంపల్సరిగా తీసుకోండి దాదాపు వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎలా ఉండాలంటే ఎవరైనా చెప్పేది వినాలి వినదవు ఎవరు చెప్పినా అనే సూత్రాలను చక్కగా మనం గుర్తుపెట్టుకుంటే ఎవరు చెప్పినా ముందు విని అనవసర వాదనలకు వెళ్లకుండా మనకు నచ్చిన పనిని దానిలో బేదీ చేసుకొని ఏది మంచి ఏది చూడని చక్కగా చెక్ చేసుకొని అప్పుడు చేయటం వల్ల మీకు చాలా మటుకు కుంభరాశి వారికి సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు లేకపోతే ఏంటంటే మీరు అవును అనేది కాదంటాం దానివల్ల వాదనలు పెంచుకోవడం వలన చాలా మటుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా కుంభరాశి వారికి మనకి ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు మీరు ఏదో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి చట్ట విరుద్ధమైన పనులు కానీ ఈ ప్రలోభాలు లంచాలు తీసుకోవడం చట్టం ఎవరైనా ఆశలు చూపిస్తే ప్రలోభాలు పట్టడం ఈ బ్లాక్ మార్కెటింగ్ ఇలాంటి వాటికి ఎప్పుడు మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిది దానివల్ల మీకు ఫ్యూచర్లో ఒకవేళ పొరపాటున వాటిని కనుక అడుగు పెట్టారంటే కనుక మీరు ఇంకా కోట తుట్టు తిరగవలసిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ప్రతికూల పరిస్థితుల చోట మనం ఏం చేయాలంటే దైవ బలాన్ని పెంచుకోవాలి గురుగ్రహాన్ని అలాగే అనుకూల పరిస్థితులు కూడా కొంచెం కష్టపడాలి ఎక్కువ ఇంకొంచెం మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట కాబట్టి వీరి వీరు మంచి ఫలితాలు కావాలంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే గురుగ్రహ ఆరాధనతో పాటు లాస్ట్ శనిగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి ఎందుకంటే ఏల్లాడు శనిలో ఉన్నారు కుంభరాశి వారు కాబట్టి శనిగ్రహ మంత్ర జపాలు చేసుకోవటం మీ దశానాథుడు ఎవరైతే వాడు శనిదశ జరుగుతున్నా జరుగుతున్న గురుదశ ఆ దశానాథుడికి మీ జన్మ నక్షత్రం రోజు ఆ గ్రహాన్ని జపం చేయడం శనిగ్రహం చదువుతుంటే శనిగ్రహానికి గురుగ్రహం చదువుతుంటే గురుగ్రహానికి సంబంధించిన జపాలు చేసుకోవటం వల్ల కూడా చాలా మటుకు మనం మంచి ఫలితాలు పొందగలుగుతాము నువ్వులు శనగలు బెల్లం చక్కగా దానం చేయండి గోమాతకి తినిపించండి నానబెట్టి చాలా మంచి ఫలితాలు కలుగుతారు కాబట్టి ప్రతికూల సమయంలో మన గురుకులాన్ని ఎంత పెంచుకోగైతే అంత మంచి ఫలితాలు పొందిన అవకాశం ఎక్కువగా ఉంది సర్వేజైన చేయడా సుఖనోభవంతు శుభం హుయాత్